వెల్కమ్ టు హ్యాష్ స్మాష్. నేను మీ సుధాకర్ మస్కరు. కిరాక్ రివ్యూలో ఈ వారం రాక్షసుడు. రాక్షసుడు మీకు తెలిసిందే, తమిళం డబ్బింగ్ మూవీ. బట్ టేకింగ్, యాక్టింగ్, డైరెక్టింగ్ వెరీ టుక్ అమేజింగ్. బెల్లంకొండ శ్రీనివాస్ యాక్టింగ్ మెచ్యూరిటీ. రమేష్ వర్మ డైరెక్షన్ ఈజ్ అమేజింగ్. అస్సలు ఫిలింలా పాయింట్స్ ఉన్నాయి. పేరెంట్స్ ఖచ్చితంగా చూడాల్సిన ఫిలిం ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 24 అవర్స్లో 8 అవర్స్ దాకా మనం టీచర్స్ దగ్గర పెడతాం పిల్లల్ని. వాళ్ళ బిహేవియర్, టీచర్స్ బిహేవియర్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ ఫిలింలో చెప్పాడు. ఈ ఫిలింలో కిడ్నాప్స్ గురించి ఎంత అమేజింగ్ ఎక్స్ప్లెనేషన్స్. వాళ్ళని ఏ విధంగా చీజ్ చేయాలి, ఎవరిని నమ్మకూడదు అనేది కూడా మనకి పాయింట్ ఉంది. ఈ ఫిలిం వచ్చేసి ఫిలింలో టీచర్స్ గురించి, బ్యాడ్ వాళ్ళ గురించి ఉంది, గుడ్ వాళ్ళ గురించి ఉంది. గుడ్ వాళ్ళలో హీరోయిన్ పాత్ర అమేజింగ్. బ్యాడ్ టీచర్ లెక్క ఆయన పాత్ర కూడా ఎక్సలెంట్. ఇట్స్ అ సైకో డిఫాల్టింగ్ యాక్ట్, ఎక్సలెంట్గా చేసిన యాక్టింగ్. ఈ సినిమాలో హీరోయిన్ హీరో అని ఒక్కరని ఏం లేదు. ఎవ్వరి పాత్రకు వాళ్ళు న్యాయం చేసుకుని పోతూనే ఉన్నారు. ఇంత అంత అని కాదు, ప్రతి ఒక్కరు హీరోలకనే. కానీ పిల్లల విషయానికి వచ్చేటప్పుడు బ్రో, పిల్లల్ని చంపేస్తుంటారు మాధవ్ చౌదరి గారు. వాళ్ళ మైండ్ ఏ విధంగా డిఫాల్ట్ అయింది, అసలు పిల్లలు ఏ విధంగా రాక్షసులకు తయారవుతారు, కిడ్స్ నుంచే, చైల్డ్స్ నుంచే, వాళ్ళ జెన్యున్ లోపాలు ఏవి, వాళ్ళకు ఏ విధంగా ఇదైతే అని చెప్పేసి చూపించిన తీరు అమేజింగ్. ఫస్ట్ హాఫ్లో మొత్తం రాజీవ్ కనకాల హీరో, వాళ్ళ కోడలు, హీరోయిన్ మధ్యలో సీన్స్ అమేజింగ్. ఇంకా ఈ సినిమాలో మనం కామెడీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇట్స్ ఏ హర్రర్ మిర్రర్ థ్రిల్లర్ ఫిలిం. మన నిత్య జీవితంలో జరిగే సంఘటనలు మనకు అద్దంలో చూపించిన విధంగా ఉంటుంది. అందుకే మిర్రర్ అన్న హర్రర్. అసలు ఫ్రేమ్ టు ఫ్రేమ్ మనం మధ్యలో బ్రో చెప్తున్నా, నువ్వు చూసేటప్పుడు అసలు కన్ను రెప్ప వీలగలుగుతావు. సెకండ్ టాప్లో ఫ్రేమ్ టు ఫ్రేమ్ అమేజింగ్. అసలు డైరెక్షన్లో తీసిన తీరు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అల్టిమేట్. మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ చింపేషిండు. జస్ట్ 2 సాంగ్సే, సాంగ్స్ గురించి అంత ఎక్కువ ఏమి లేదు, కానీ సిచ్యువేషన్ తగ్గట్టు పెట్టిన సాంగ్స్ 2 అంతే. ఇనఫ్, అల్టిమేట్. అసలు సినిమా అంటే ఏంది, 4 ఫైట్లు 6 సాంగ్స్ కదా, ఇది అట్లా కాదు. కొన్ని కొన్ని ఫ్రేమ్స్లో మన కంటతడి పెట్టిస్తారు, ఏం చేస్తాం. అసలు పిల్లల విషయంలో మనం తీసుకోవాల్సిన కేర్ గురించి డీటెయిల్డ్గా అమేజింగ్ ఎక్స్ప్లెయిన్ చేసింది. పోలీసు వాళ్ళ గురించి కూడా, అలా మంచి పోలీసుల గురించి, చెడ్డ పోలీసుల గురించి, అధికారుల ఒత్తిడి గురించి, ఆఫీసర్ల ప్రెజర్ గురించి, వీల్ పడ్డ కష్టం వాళ్ళే విధంగా గుడ్ విల్ క్రెడిట్ పొందుతారు గురించి, అసలు అల్టిమేట్. ఫైనల్గా హీరోకి రావాల్సిన క్రెడిట్ మొత్తం ఒక ఆమె తీసుకెళ్ళిపోతుంది. ఇట్స్ నాట్ ఎ హీరోయిన్, ఇట్స్ ఎ విలనిజం. వన్ టైప్స్ ఆఫ్ విలనిజం. అసలు చిన్న పాప గురించి చెప్పాలి బ్రో, అల్టిమేట్ యాక్టింగ్. ఇట్స్ ఎ న్యాచురల్ ఫింటాస్టిక్ యాక్టింగ్. బేబీ హ్యాచ్ యాక్టింగ్ ఈజ్ వెరీ నైస్. ఇంకా మూవీలో కొన్ని కొన్ని మిస్టేక్స్ ఏంటంటే లాజిక్స్ మిస్ కావడం, ప్లస్ తమిళ్ డబ్బింగ్ యాస్టీ దించేసిండు. సో అక్కడ చూసిన వాళ్ళకి ఇక్కడ కొంచెం కొత్తగా ఏమనిపించదు, ఇంకా రెగ్యులర్ నేను చెప్పినట్టు చెప్పేస్తారు. బట్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి మాత్రం సీట్ కింద మనం కూర్చడం లేదు కదా, అట్లుంటుంది. ఇంకా ఫైనల్గా ఫిలిం ఈజ్, ఇట్స్ ఏ థ్రిల్లర్ మూవీ, ఫెంటాస్టిక్ మూవీ. ఈ ఫిలింలో విలన్ అసలు కనిపించడు మనిషి, కానీ సెకండ్ హాఫ్లో వాన్ టార్చరు మామూలు ఉండదు భయ్యా, రచ్చరచ్చ చేస్తాడు.
రచ్చ రచ్చ వన్ టార్చరు మ్యాజిక్ సూపర్ యాక్టింగ్ ఈజ్ సూపర్ ఫెంటాస్టిక్ విలన్ ఏదేమో యాక్టింగ్ అసలు యాక్టింగ్ చేసినట్టు ఉండదు జీవించినట్టే ఉంటుంది మనోడిది అల్టిమేట్ కనిపించాడు కానీ అల్టిమేట్ అమేజింగ్ లాస్ట్లో కొంచెం ఉంటుంది భయ్య విలన్ని ఒకటే స్టెప్లో చంపేస్తాడు అప్పుడు ఫైటింగ్ ఉంటుంది భయ్య ఒక రేంజ్ ఫైటింగ్ యు వాచ్ ఇట్ డెఫినెట్లీ యు వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్ ఐ సే ఐ గివ్ ద రేటింగ్ ఈ సంబర్ కట్రీ 5 out of 4.5 ఆల్ ది బెస్ట్ బెలగొండ శ్రీనివాస్ అండ్ టీమ్ థ్యాంక్ యూ